జయరామ్ గారు మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది జయరామ్ గారు. సో మీకు, ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. రెండు విషయాలను ఇక్కడ మనం శ్రీకాంత్ అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు విషయాలు కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఎందుకు అంటే ఈరోజు జరిగిన ఈ అంశానికి వెనకాల ఒక చిన్న హోంవర్క్ లే కాదు ఇది. దీని వెనక ఒక నిరంతర కృషి అనే దాన్ని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం మాకుంది. పార్టీలకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరు విషయం. కానీ బీయింగ్ ఒక ఇంటలెక్చువల్ గా, ఒక అనలిస్ట్ గా నా మీద ఉందని 100% నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి నాకు డిస్టర్బ్ లేకుండా కొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ మాట్లాడాల్సింది ముఖ్యంగా జనసేన. జనసేన పుట్టుక మొదలైంది 14th March 2014 ఒక హోటల్లో. ఆ హోటల్లో జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మిత్రుడుగా, నా రాజు, ఇతను తెలంగాణ వాసి, ఇతని ద్వారా ప్రేరేపించబడి నేను పార్టీని స్థాపిస్తున్నాను, ఇతను నా ఫ్రెండు అని సగౌరవంగా తను ఇంట్రడ్యూస్ చేసేసి జై తెలంగాణ అన్న మొట్టమొదటి రోజు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో పుట్టిన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు దిక్సూచిగా మారడం అనేది ఆంధ్ర ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గురించి నాకు కొంత తెలుసు కాబట్టి, నాకు దగ్గరగా తెలుసు. ఎంత దగ్గరగా అంటే ఇద్దరము ఒకటే రూమ్లో ఉన్నంత దగ్గరగా తెలుసు కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువరాజ్యం ప్రజారాజ్యంలో యువరాజ్యం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తను ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి, ఓవర్ రియాక్ట్ అవుతాడు, ఓవర్ సెంటిమెంటల్ పర్సనాలిటీ. తను ఒకవేళ కనుక ప్రేమిస్తే తను ప్రాణం పెడతాడు, ద్వేషిస్తే అంతకంటే ఎక్కువగా ఉంటుందనే ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి విజువల్స్ చూడండి పవన్ కళ్యాణ్వి, ఎక్కడ ఎలాంటి బేసు జాలకు పోకుండా, ఎలాంటి టెంపర్మెంట్ లేకుండా, చాలా సైలెంట్, చాలా క్లీన్ గా, కామ్ గా ప్రజెంటేషన్ చేయడం మొదలు పెట్టేసిండు. అంటే 15 సంవత్సరాల తన నిరంతర కృషి, ఇప్పుడు 16 సంవత్సరాలు నడుస్తుంది, 10 సంవత్సరాలు కాదు 16వ సంవత్సరం. అంటే నవ యువకుడు అందామా, నవ యువతి అందామా, ఈరోజు జనసేన అనే పార్టీ ఉరుకలు పెడుతున్న నవరక్తం అనే విషయం చెప్పుదామా అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు స్పష్టంగా 16 ఇయర్ రన్ అవుతుంది. ఈ రన్ అయ్యే వెనకాల ఎంతటి శ్రమ, కఠోర శ్రమ ఉన్నది. అవును, మీరు అన్నట్టు కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా మంది చూసాము. ఒక్క నిమిషం శ్రీకాంత్ ప్లీజ్. కఠోర శ్రమ ఉన్నది. అనేక మంది, కొంతమంది రాజకీయ నాయకులు పనిగట్టుకొని కాండ్రించి ఊంచారు. అయినా కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వాలో, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదో తెలియని పరిస్థితిలో ఓవర్ రియాక్ట్ అయిన దాఖలాలు పవన్ కళ్యాణ్ లోపల ఉన్నాయి. తర్వాత తనని తాను తగ్గించుకొని ఒక డైలాగ్ మనము అత్తారింటి దారి లోపల, ఇదే పవన్ కళ్యాణ్ విషయం లోపల ఎంఎస్ నారాయణ గారు ఒక మాట మాట్లాడతారు, ఆయన చనిపోయారు, ఎక్కడ ఒగ్గాలు నెగ్గాలో వాడు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన మనిషి. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ నిజమైన నికాస్ అయిన 100% పొలిటీషియన్ గా మారిపోయారు. 100% పొలిటీషియన్ గా, పొలిటీషియన్ గా మారగలగడంతో పాటు 2022 March 14 రోజు తన స్పీచ్ లో అన్న మాటలో నేను దాదాపుగా 3 గంటలు నా లైవ్ తీసుకున్నారు. తను చెప్పిన ప్రతి మాట నాకు ఈ రోజు 2 మాటలు గుర్తు చేసుకున్నాను. ఒకటి చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనుకుంటే, మనము బ్రతకాలి అనుకుంటే ఇక్కడ ఓటు ఎట్టి పరిస్థితుల్లో యాంటీ ఓటు చీలకూడదు. చీలకపోవడానికి గల ఏ దారి అయినా కూడా ఆ దారి వైపు నేను ప్రయాణం చేస్తాను, నేను కలుపుకొని పోతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. 14th March 2022 రోజు, ఎగ్జాక్ట్ గా 2 ఇయర్స్ క్రితం చేసిన తర్వాత దాన్ని దశా దిశగా మలుచుకోవడానికి చంద్రబాబు గారు జైల్లో ఉన్న తర్వాత తను తనకై తను యాక్టివేట్ చేసుకొని అందరిని కలిసేసి రోడ్డు మీద పడుకొని ఒక హీరో, ఒక క్రేజియస్ట్ హీరో, ఒక పర్సనాలిటీ పడుకుంటే పిచ్చోళ్ళగా చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ని ఈ రోజు గెలుస్తాడా గెలవడా అనే దాంతో ఒక డ్రామాటిక్ ప్లే చేస్తాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎదురుగా నించుంటే మాలేదనే భయం ఇతర పార్టీలకు చేరుకుంది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అంటే తనని రోజు రోజుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి బేసుజాలకు పోకుండా, ఈవెన్ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం, రెండో విషయం ఏంటంటే, తనకిచ్చిన సీట్ల లోపల తన త్యాగం చేసి బీజేపీకి ఇచ్చిన సీట్లు పవన్ కళ్యాణ్ సీట్లు మాత్రమే. ఈరోజు జనసేన చెప్పకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ చెప్పకపోవచ్చు, కానీ మా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు చెప్తాను. తన త్యాగం, ఆ మాటలకు తన ఉద్దేశం ఏంటంటే,
త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు నా నుంచే మొదలవుతాయి. త్యాగం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము డిఫరెంట్ గా చేస్తానని చెప్పేసి తన కేటాయించిన సీట్ల లోపల కొన్ని సీట్లను తను త్యాగం చేసిన విషయం అందరికి తెలిసిన విషయాలు, ప్రజలకు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు. తన తన పార్టీలోని వ్యక్తులు కొంచెము ఎలాంటి ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళని బతలాడుకొని బామాలుకొని మనం చెయ్యాలి మనం ఉండాలి అన్న దాన్ని చెప్పారు. నిన్న కాక మొన్న గొడవలు అయితే ఇంకొక మాట చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన ఇంకొక గొప్ప మాట ఏంటంటే, ఇప్పటి వరకు రాజకీయాలు ఎలక్షన్లు మాత్రం పాలన పైన దృష్టి ఉండాలి, ప్రజలతో నడిచి వెళ్ళాలి, ప్రజలకు అనుగుణంగానే ఉండాలి. ఈరోజు ఎమ్మెల్యేలతోనే నేను నిరంతరం కలుస్తాను, నిరంతరం ప్రజల్లో ఉంటాను అని కూడా చెప్పేశారు. అంటే ఇతర పార్టీల నుంచి నేర్చుకునే విధానం కావచ్చు, ప్రజెంట్ చేసే విధానం కావచ్చు, తాను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎక్కడ ఎలాంటి కూడా పొగడతలకు పొంగింది లేదు, ముఖం మీద ఊంచిన దానికి బాధపడింది లేదు. నేను ఒక చిన్న మాటగా అంతకంటే దరిద్రంగా దయానీయంగా మాట్లాడింది మన అందరికి తెలుసు, కానీ అవన్నీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనే విషయాన్ని నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. అంటే అలాంటి స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలో ఎవరెస్ట్ మీద కూర్చున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు ఈస్ట్ వెస్ట్ గా ఉన్న బీజేపీ టీడీపీని ఒక్కటిగా కలిపేసి మధ్యలో త్యాగం చేసిన నిజమైన పొలిటీషియన్ అని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు అంత జనరల్ గా. అంటే ఈ రోజు ప్లీజ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ కు శ్రమ, చంద్రబాబు నాయుడు నమ్మకము, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేశము, బీజేపీ కోఆర్డినేషన్ ఈరోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంధ్రప్రదేశ్ లో చూపించుతున్నారు. దాన్ని నిరంతరం మరొక దశగా ఉండాలని, త్వర త్వరగా అక్కడ ప్రజలు కోలుకోవాలని, కష్టాల నుంచి లాభం నష్టాల నుంచి అనేక ఇబ్బందుల నుంచి గత ప్రభుత్వం నుంచి కోల్పోయిన దాన్ని కూడా తిరిగి రికవర్ కావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ రోజు ఎన్నికైన మినిస్టర్లకు మూడు పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్పదలుచుకున్నాను. డన్. జయరామ్ గారు, మీ అభిమానం మీ మాటల్లో మీ కళ్ళల్లో కనిపించింది. రైట్, ఎనీవే, ఓకే, డన్. అట్ రైట్, సేమ్ ప్రశ్న అయితే నా ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. వన్ సెకండ్, నాగేశ్వరరావు గారు మాట్లాడు. నాగేశ్వరరావు గారు, సో ఈ కూర్పు ఎట్లా ఉండబోతోంది?